ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకుంటూ వారిని చైతన్యపరుస్తూ ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పెదపళ్ల పిహెచ్సి వైద్యులు ఆర్ సుదర్శన్ బాబు వైద్య సేవలు అందించారు. వీరి సేవలను పలువురు అభినందిస్తూ సత్కరించారు. వీరి సేవలను గుర్తించిన పెదపళ్ల వైసీపీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు నెక్కింటి వెంకట్రాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు సలాది నాగేశ్వరరావులు, పెదపళ్ల గ్రామానికి చెందిన గంట సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఆలమూరు మండలం పెదపళ్లలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ బాబు ప్రశాంతి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అనే పదానికి సరైన నిర్వచనం డాక్టర్ సుదర్శన్ బాబు అని కొనియాడారు. ఆలమూరు మండలంలో కరోనా వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సమయంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఉల్లూరి సత్యనారాయణ, అల్లూరి సత్యనారాయణ, గొడవర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో అందరం కూడా దాపునే పరిస్థితిలో ఉన్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో ధైర్యంగా ప్రజాసేవే మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఆయన ప్రాణాలకు తెగించి మన హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉంటూ ఒక పక్కన కోవిడ్ చూస్తూ జనరల్గా ఎవరు చూసి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పనిచేయని సందర్భంలో అవి కూడా ఆయన చూస్తూ ఆయన ప్రిస్క్రిప్షన్స్తూ మందులు ఇస్తూ ఎంతో సేవలు అందిస్తున్నారు ఆయన. వారికి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే తప్పే, ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాం. ద్వారా మనందరం కూడా సతీమణి ఇద్దరిని కూడా కోలబొక్కేలతో ఆహ్వానించవలసిందిగా సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అల్లు సత్యనారాయణ గారిని, వైస్ సర్పంచ్ అల్లు సత్యనారాయణ గారిని వచ్చి బొక్కేలు అందజేయవలసిందిగా కోరుతున్నాను.